విశాఖ జిల్లా పెదవైలు మండల కేంద్రంలో తమ సమస్యలు పరిష్కరించాలని జిల్లా ఏఐటీయూసీ పిలుపు మేరకు జీసీసీ హామాలీలు సమ్మెబాట పట్టారు. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ఈ నెల 27 28 రెండు రోజుల పాటు సమ్మె నిర్వహిస్తున్నట్లు పెదబైలు జీసీసీ హమాలీలు తెలిపారు. కూలీ రేట్లు పెంచాలని, యూనిఫామ్ దుస్తులు మంజూరు చేయాలని, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, ఈ సంవత్సరం జనవరి నుంచి మారిన అగ్రిమెంట్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని ప్రధాన డిమాండ్లుగా పేర్కొన్నారు. అదేవిధంగా విధుల్లో ఉండగా అనారోగ్యంతో బాధపడుతుంటే ఉచిత వైద్యం కొరకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, కానీ నేటికి 7 నెలలు పూర్తయినప్పటికీ తమ అగ్రిమెంట్ జీవోలో పొందుపరిచిన కూలీ పెంచకుండా కాలియాపన చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.